మధుకి ఇంతకు ముందే పెళ్ళైందా? అంతేకాదు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు భార్యలుంటారు. అంటే పెళ్ళైందని తెలిసి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నప్పుడు తెలియదు. అందుకే ఇప్పుడు మర్చిపో. మర్చిపోతాను, నా ప్రేమను కాదు మధుకి పెళ్ళైందన్న విషయాన్ని. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? తెలిసే మాట్లాడుతున్నాను. మధుని ప్రేమించాను, ఎస్ మధుని మధుగా ప్రేమించాను. మధుకి పెళ్ళైందా? ఆస్తిపాస్తులున్నాయా? వ్యసనాలు ఏమైనా ఉన్నాయా అని ఇంటర్వ్యూ చేసి ప్రేమించలేదు. ఇప్పుడు పెళ్ళైందని తెలిసినంత మాత్రాన నా ప్రేమ ఎలా పోతుంది? నీతో ఆర్గ్యూ చేయలేను నేను. నాతో కాదు, ప్రేమతో ఆర్గ్యూ చేయలేనని చెప్పండి. ఆర్గ్యుమెంట్ కి లాజిక్ కి అందందే ప్రేమ. ఆ ప్రేమ నీకు కూడా అందదు. మధు, నాకు పెళ్ళైందని తెలిసి ప్రేమిస్తున్నానంటే అర్థం లేదు. ప్రేమకు అర్థం వెతకటం వ్యర్థం. ఆల్ రైట్, మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒక అభిప్రాయానికి రండి. నిర్ణయం నాతో చెప్పండి చాలు. మధు, మనం పెళ్లి చేసుకుంటున్నాం. నీకు పిచ్చి పట్టింది. అది నీ పిచ్చి. నేను ఒప్పుకోను. నేను తప్పుకోను. నేను నిన్ను ప్రేమించట్లేదు. ఐ లవ్ యు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకోను. ఐ లవ్ యు. ఐ హేట్ యు. ఐ లవ్ యు. యు ఆర్ క్రేజీ. ఐ లవ్ యు. గో టు హెల్. ఐ లవ్ యు. నాకు ఇలాంటి లబ్బుట తెచ్చిపెట్టవేంటి తండ్రి? 10,000 ఎడం చేతో అవలేలుగా ఇచ్చేస్తే పిచ్చి పిల్ల అనుకున్నాను, గాని ఇలా నా సంసారానికి ఎసరు పెడుతుంది అనుకోలేదు. నాయనో, మా వారు దాన్ని పెళ్లి చేసుకోనని నాతోనే కాదు దాంతో కూడా ఖరాఖండిగా చెప్పి వచ్చేసారనుకో. అయితే మాత్రం ఎర్రగా బుర్రగా ఉన్న పిల్ల లవ్వో లవ్వో అని మీద పెడుతుంటే ఏ మగాడు మాత్రం చలించుకుని ఉంటాడు? ఆయన గాని చలించారా? అమ్మో, తలుచుకుంటేనే నా గుండెలు దడదడదడలాడిపోతున్నాయి. సంపద కోసం నేను ఏడుస్తుంటే సవతి వచ్చేలా ఉందే. వస్తాను స్వామి, ఏం చేస్తావో ఏమిటో. పోసి దీని దుంప తెగ, ఇది ఇక్కడ కూర్చుందేమిటో. పంపదీసి నా మొగుణ్ణి దాని మొగుణ్ణి చేయమని ఏకంగా సహస్రనామార్చన చేయించడానికి వచ్చిందేమో. నన్ను పిలుస్తుందేమిటో. నా దగ్గరగా నా ప్రస్తావన తెస్తే చంపలు రెండు చెళ్ళు అనిపిస్తా. నమస్తే, నేను గుర్తున్నానా? మర్చిపోయే పని చేసావా నువ్వు? మీతో మాట్లాడాలి. ఏమిటో? మీ వారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఓసిని అఘాత్యం కూలా, నీకు నా మొగుడే దొరికాయట్టే. పైగా నా మొగుడిని పెళ్లి చేసుకుంటానని నా దగ్గరే చెప్తావా? నీ గుడ్లు పీకేస్తా, నిన్ను నిలువునా పాతేస్తా. మీరు ఇలా ఆవేశపడ్డలో అర్థం ఉంది. అర్థమా? అర్థం ఉన్నారా? మీరు కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. త్వరగా చెప్పాడు. నేను మధుని. అంటే మా వారిని. ప్లీజ్ నేను చెప్పేది వినండి. నేను మధుని గాఢంగా ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అనుకుంటావు అనుకుంటావు, ఎందుకు అనుకో. కాస్త శాంతంగా వినండి, మధుని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. ఆ పంచే తల్లి పేడ విరగడైపోతుంది. మీరు నన్ను మాట్లాడనివ్వడం లేదు. చెప్పు. డబ్బుందన్న అహంకారంతో కాదు, మధు మీదున్న మమకారంతో చెప్తున్నాను. మధుయే కాదు, మీరు పిల్లలు కూడా సుఖంగా ఉండాలి. అందుకని. అందుకని మధుని పెళ్లి చేసుకోవడానికి మీరు అనుమతిస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,000? నా ప్రేమను అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి, బాగా ఆలోచించి చెప్పండి. మధుని పెళ్లి చేసుకోవడానికి మీరు అనుమతిస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను.